అధికార పార్టీ నాయకులు వలస కూలీలతో సహా పేదలను ఆదుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు వినాలంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు వీళ్ళ కళ్ళు కనిపించట్లేదా అని అంటారు. ప్రతిపక్ష పార్టీలు ఉండే దేనికి పొంగుతున్న డ్రైనేజీలే వీళ్ళు చేసిన అభివృద్ధి. వర్షాకాలం వస్తే పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగి ఆ డ్రైనేజీ నీళ్ళల్లో సామాన్యులు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్న రైజ్ చేస్తున్నారు. కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని డైవర్ట్ చేయాల్సి వస్తే, డైవర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అదే భాగంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా మురుగును కూడా మనం డైవర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడక్కడ పొంగి ఉండొచ్చు. అంతేగాని అభివృద్ధి లేక అభివృద్ధి చేయక మీకు డ్రైనేజీలు పొంగలా. ఇక్కడ రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే సాయిబాబు చౌదరి గారు కూడా యాక్టివ్గా రోడ్ల మీద గల్లీల మీద కనిపిస్తూ హడావిడి చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఆ నాయకుడు అడుగుజాడలో మేము నడుస్తున్నాం. ఉదయం 6 గంటలకల్లా కుర్చీలో కూర్చుని ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడే వ్యక్తితో మేము నడుస్తున్నాం. మాకు ఆ క్రమశిక్షణ, మాకు ఆ అంకిత భావం మాకుంది. డివిజన్ అధ్యక్షుడిగా సాయిబాబు చౌదరి గారు పార్టీ బలోపేతానికి అసలు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? మా అధికార పార్టీ మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, మా ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నా అటు ముందే తీసుకుపోయాం. ప్రజలకు అందరికీ కూడా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, అదే పింఛన్, వితంత్ర పింఛన్ కానీ, వృద్ధాప పింఛన్ కానీ, అన్ని అన్నింటిని కూడా ఇతర తీసుకుపోయి వాళ్ళకి అందే విధంగా చేస్తున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు గతంలో టీడీపీ నుంచి గెలిచారు, తర్వాత అభివృద్ధి పేరుతో మీ టీఆర్ఎస్ లోకే వచ్చారు. అసలు కార్పొరేటర్ గారికి సాయిబాబు చౌదరి గారికి నిప్పు ఉప్పు లాగా ఉంటారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. మాకు పర్సనల్ విభేదాలు ఏమి లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీకి వచ్చాం కాబట్టి ఆయన మమ్మల్ని వ్యతిరేకించుండటైతే మేము వ్యతిరేకించడం ఉండొచ్చు, అప్పుడు పరిస్థితి వేరే ఉండొచ్చు. ఇప్పుడు మేము ఒక అధికార పార్టీలో మేము అందరం ప్రజాక్షేమం కోరి పనిచేస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున పావులు కదపట్లేదా అంటే మనస్ఫూర్తిగా ఏం చెప్తారు? ప్రతి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ చేయాలని, దానికి పార్టీ అనే ఒక గుడికి కావాలా, అధికారం అనే ఒక ఆయుధం కావాలి. అది ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కోరుకునేదే. కేపీహెచ్పీ డివిజన్లో ఏంటి అసలు బీజేపీ నాయకులు ఎక్కడైనా రోడ్ల మీద కనిపిస్తూ ఉన్నారా? రేపు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఉన్నారు. కోతి కొబ్బరికాయ దొరికితే అది కిందేసి కొట్టాలా తలకేసి కొట్టుకోవాలా తెలియదు. ఒకసారి పాదయాత్ర చేయండి. ఇన్నేళ్లలో ఎప్పుడైనా పాదయాత్ర చేశారా ప్రజల్లో మీరు? ఒక్కసారి వెళ్ళి పాదయాత్ర చేయండి, ఒక గల్లీకి వెళ్ళి తిరగండి, అప్పుడు మాట్లాడండి. సాయిబాబు చౌదరి గారు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తూ ఉన్నారా? ఎంత సిద్ధం చేశారు? ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు వెనకేస్తున్నారు రేపు రాబోయే ఎన్నికలకి సంబంధించి? ఒకవేళ సీటు వస్తే నా స్నేహితులు నన్ను గౌరవించి, నేను చేస్తున్న సేవను గౌరవించి, నాతో ఉండి అనుక్షణం వాళ్ళ కుటుంబానికి కాకుండా నాకుంటూ కొంత టయాన్ని కేటాయించి నాతో ప్రజాసేవ చేస్తానికి ముందుకొచ్చిన వాళ్ళు, అలాంటి వ్యక్తులు నేను సంపాదించుకున్నా అది చాలు నాకు, వాళ్లే గెలిపిస్తారు. ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం కేపీహెచ్పీ డివిజన్లో ఉన్నాం. కేపీహెచ్పీ డివిజన్కి సంబంధించిన అధికార పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ అధ్యక్షులు సాయిబాబు చౌదరి గారు ఉన్నారు. అయితే ఈ కరోనా లాక్డౌన్ అయితే పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. వలస కూలీల విషయం కానివ్వండి, సామాన్య పేద ప్రజలను పట్టించుకోవటంలో టీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారు. అందులోనూ కూకట్పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అధికార పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో లేరని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? మనతో పాటు సాయిబాబు చౌదరి గారు ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. ఒక విపత్కర పరిస్థితుల్లో మన ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ముందుగా ఈ కరోనా లాక్డౌన్ అయితే మనం చూస్తూ ఉన్నాం సార్, పెద్ద ఎత్తున సడలింపులతో కూడిన లాక్డౌన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఒక ప్రశ్నని రైజ్ చేస్తూ ఉన్నారు సార్, అధికార పార్టీ నాయకులు వలస కూలీలతో సహా పేదలను ఆదుకోవడంలో విఫలమయ్యారు కేపీహెచ్పీ డివిజన్లో అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు విఫలమయ్యారు సాయిబాబు గారు అంటే ఏం చెప్తారు? ఇలాంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు వినాలంటే చాలా బాధాకరంగా ఉంది.
అసలు వీళ్ళ కళ్ళు కనిపించట్లేదా అని అంటాను. ప్రతిపక్ష పార్టీలు ఉండేది దేనికి? సమక్ష నాయకులతో పనిచేయించడానికి. మరి మేమేమీ చేయలేదంటున్నామే. మరి ఎంతోమంది ఏదో చేస్తాడు ఏదో చెందుతాడు అనే ఉద్దేశంతో మరి ఎన్నుకుంటే మరి మీ ఎంపీ ఏమైపోయారండి? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తారు అన్నారే, ఎక్కడ ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నించాడు? అంటే చేసిన వాడిని ప్రశ్నిస్తారా? ఎందుకు చేసావని ప్రశ్నిస్తారా? మీ తత్వం ఏంటో మీ పద్ధతి ఏంటో మాకు అర్థం కాలేదు. మా నాయకుడు మాధవరం కృష్ణారావు నెంబర్ వన్ నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజలతో మైమేకమై ప్రజలతో ఉండే నాయకుడు. మీరు కరోనా లాక్డౌన్ బిఫోరే ఆయన ఊహించి మీరు మనం చూసుంటారు మన కమ్యూనిటీ హాల్లో 10,000 బ్యాగులు రైస్ బ్యాగులు తీసుకొచ్చి స్టాక్ నా దగ్గర పెట్టి, అదేవిధంగా 3,000 బ్యాగులు కందిపప్పు తీసుకొచ్చి నా దగ్గర స్టాక్ పెట్టి ప్రతి డివిజన్కి పంచి అనుక్షణం కంటికి రెప్పల నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకున్నాడు మా మాధవరం కృష్ణారావు గారు. అలాంటి వ్యక్తి మీద విమర్శలు చేయడానికి మీకు నోరు ఎలా వస్తుంది? ఆయన కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు విమర్శలు చేస్తారా? చేయండి. నిజంగా పని చేయకపోతే మీ బాధ్యత అది. విమర్శించి పని చేయించాల్సిన బాధ్యత ఆ పదవిలో మీకు ప్రతిపక్ష హోదాలో మీరున్నారు. కానీ మీరు ప్రశ్నించడానికి దమ్ము లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు దగ్గర మాట్లాడటానికి దమ్ము లేకపోవడం కారణం ఏంటంటే మా నాయకుడు ఆల్రెడీ మీరు అనుకునే మొత్తం చేసేసాడు. ఇప్పుడు కూడా లాక్డౌన్లో కూడా నా డివిజన్లో చూసుకోండి, నియోజకవర్గం పక్కన పెట్టండి, నా డివిజన్లో ఎన్ని సీసీ రోడ్లు వేసాం, ఎన్ని బీటీ రోడ్లు వేసాం, ఎంత అభివృద్ధి పథకాలను ప్రజలకు అందజేసే విధానంలో ఈ లాక్డౌన్ కూడా సద్వినియోగం చేసి అధికారులతో పనిచేపించిన ఏకైక నాయకుడు మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాదు తాగటాకు నీళ్లు లేవనే పరిస్థితి ఒకప్పుడు, ఇప్పుడు నీళ్ల గురించి మాట్లాడేవాడు ఎవడండి? ఒకప్పుడు బిందులతో ప్రదర్శనలు చేశాం, దాంట్లో మేము కూడా ఉన్నాం. ఇప్పుడుంది ఆ పరిస్థితి? మీ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసిన రోజున బిందులతో మేము ప్రదర్శనాలు చేశాం. ఈ రోజున మీరు ఎక్కడన్నా ప్రదర్శనలు చేస్తున్నారా బిందులతో? ప్రజా వ్యతిరేకత ఎక్కడన్నా ఉందా? నోటుకు వచ్చినట్టు మాట్టం కాదు. మీరు ఆలోచించి మాట్లాడండి, ప్రతిపక్ష హోదాలో గౌరవంగా ఉండి ప్రవర్తించండి. మీరు చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున బీటీ రోడ్లు వేసాము, సీసీ రోడ్లు వేసామని. కానీ ఇదే ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు పొంగుతున్న డ్రైనేజీలే వీళ్ళు చేసిన అభివృద్ధి. వర్షాకాలం వస్తే పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగి ఆ డ్రైనేజీ నీళ్ళల్లో సామాన్యులు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్నను రేజ్ చేస్తూ ఉన్నారు. ఏంటి, నిజంగానే మీరు చెప్పే అభివృద్ధి ఇదేనా? పొంగుతున్న డ్రైనేజీలేనా అంటే ఏం చెప్తారు? వాళ్ళ కంటికి ఏమీ కనిపించట్లా. పొంగుతున్న డ్రైనేజీ ఎక్కడ పొంగింది? అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏదైతే వర్క్ చేస్తారో, వర్క్ చేసినప్పుడు డ్రైనేజీలు కొత్త డ్రైనేజీ వేయనప్పుడు పాత డ్రైనేజీలు బ్లాక్ చేస్తే ఆ విధానంలో పొంగింది. ఆ వాటిని చూసి మీరు మీకేది దొరకనట్టుగా మీరు ఆ విధంగా మాట్లాడటం మీ అవివేకం, అది మీ విజ్ఞతకి వదిలేస్తాం. ఎందుకంటే అభివృద్ధి పథకాలు అందించాల్సినప్పుడు కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొన్ని డైవర్ట్ చేయాల్సి వస్తే, డైవర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అదే భాగంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా మురుగును కూడా మనం డైవర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడక్కడ పొంగుండొచ్చు. అంతేగాని అభివృద్ధి లేక అభివృద్ధి చేయక మీకు డ్రైనేజీలు పొంగలా? ఇక్కడ ప్రజలను అడగండి ఆ మాట, ప్రజలను అడిగితే తెలుస్తుంది. అంతేగాని పొంగుతున్న దాన్ని తీసుకొచ్చి అంటే డైవర్ట్ చేసాం, అక్కడ వర్క్ నడుస్తుంది 6 వేస్లో డైవర్ట్ చేసాం. డ్రైనేజీ డైవర్ట్ చేసినప్పుడు మరి ఉన్న లైన్కి మొత్తం ఫ్లోటింగ్ వెళ్ళలేదు కాబట్టి ఏదైనా సందర్భంలో పొంగుండొచ్చు. కరోనా లాక్డౌన్లో మేము గతంలో చూసి ఉన్నాం సార్, మీరు చెప్పినట్టే సుమారు 2.5 లక్షల కిలోల బియ్యాన్ని ఇక్కడున్న సామాన్యులు పేదలు వలస కూలీలకు పంచామని చెప్పి మీరు గంటపథంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇదే డివిజన్కి సంబంధించి పెద్ద ఎత్తున సామాన్య ప్రజలతో పాటు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మధ్యతరగతి వాళ్ళని సామాన్య ప్రజల్ని కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే అధికార పార్టీ నాయకులు కలుస్తూ ఉన్నారు, మిగిలిన సమయంలో వాళ్ళని వదిలేస్తున్నారని చెప్పి ఇంకొక మాట వినిపిస్తుంది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అందుకే సాయిబాబు చౌదరి గారు కూడా యాక్టివ్గా రోడ్ల మీద గల్లీల మీద కనిపిస్తూ హడావిడి చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? మేము ఎలక్షన్ల కోసం అధికారం కోసం ప్రయత్నించి పోకలాడే వ్యక్తులం కాదు. మా నాయకుడు కృష్ణారావు గారు ప్రజాసేవ కోసం పాటుపడే వ్యక్తి. అది ఏంటనేది గత ఎన్నికల్లో మరి మహాపురుషుడు పేరు చెప్పుకున్నా కూడా గెలవలేని పరిస్థితి మా నాయకుడి మీద.
మరి అలాంటి సందర్భం ప్రజలే తీర్పిచ్చారు, మా నాయకుడు పనిచేస్తాడా లేడా అని. ఆ నాయకుడు అడుగుజాడలో మేము నడుస్తున్నాం. ఉదయం 6 గంటలకల్లా కుర్చీలో కూర్చుని ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడే వ్యక్తితో మేము నడుస్తున్నాం. మాకు ఆ క్రమశిక్షణ, మాకు ఆ అంకిత భావం మాకుంది. ప్రజలు నిర్ణయిస్తారు మేము యాక్షన్ చేస్తున్నామా లేకపోతే యాక్టివ్గా పనిచేస్తున్నామా అనేది. వీళ్ళు చెప్పడానికి ఎవరండి? యాక్షన్ చెప్పడానికి యాక్టివ్గా పనిచేస్తున్నాం అంటారు. వీళ్ళు సమర్థులు కాదు కదా, వీళ్ళు ఎప్పుడైనా పనిచేస్తే కదా, వాళ్ళకి తెలిస్తే కదా. కాబట్టి వాళ్ళ మేము వాళ్ళ మాటలు మేము పట్టించుకోవట్లేదు. ప్రజాక్షేమం కోసం మా నాయకుడు అహర్నిశం కృషి చేస్తున్నాడు. మా సీఎం గారు మరి ఆయన అసలు ఉద్యమ నాయకుడిగా వచ్చి ఒక రాజకీయ శక్తిగా ప్రజాక్షేమం కోరి నంబర్1 పొజిషన్లో ఈ రాష్ట్రాన్ని, దేశం మొత్తం ఈ రాష్ట్రం ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇంకా చూసే విధంగా చేస్తున్నాడంటే, మోదీ గారు కూడా మా నాయకుడు కేసీఆర్ గారు చేసిన విధానాలని ఆయన ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. దేశం మొత్తం కూడా ఎప్పుడన్నా ఉందండి? దేశం మొత్తం మన స్టేట్ వైపు చూస్తుంది అంటే ఇవాళ దానికి కారకుడు తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త మన కేసీఆర్ గారు. మరి మా కేటీఆర్ గారు యువనాయకుడు నంబర్1 అలాంటి వ్యక్తి ఆలోచన విధానాల్లో మేము ముందుకు పోతున్నాం అంటే మాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా మా మాధవరం కృష్ణారావు గారు ప్రతి ఇంటికి అన్నం లేదని బాధపడకూడదు, నేను ఆకలితో అలమటించకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఆయనన్న మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆయన సొంత నిధులతో 10,000 బ్యాగులు రైస్ తీసుకురావటం కాకుండా, 3,000 బ్యాగులు కందిపప్పు నిత్యావసరాలు వస్తువులు తేవటం కాకుండా మాతో కూడా స్వచ్ఛందంగా పనిచేయించాడు. ఒక్కొక్కళ్ళం నేను మా కార్పొరేటర్ కానీ మా ఇన్ఛార్జ్ కానీ నేను కానీ ఒక్కొక్కళ్ళం సుమారుగా 1,000 బస్తాలు రైస్ అనేది ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క కుటుంబంలో చూసుకుని వెళ్ళాడుకండి. ఇక్కడే గుడిసెలు ఉండే సాయినగర్లో ఉండండి, ఒక్కొక్క గుడిసె కనీసం ఒక్కొక్క వ్యక్తికి 150 కిలోల రైస్ అందిందండి. అది మా వల్లే కావచ్చు, మా శ్రేయోభిలాషులు మమ్మల్ని మా విధానాల్లో నడిచే వ్యక్తులు వచ్చి ఇచ్చింది కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇచ్చింది కావచ్చు. అలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగింది ఒక్క కూకటపల్లి నియోజకవర్గంలోనే. అది ఎవరిని అడిగినా కూడా మీరు చెప్తారు మాధవరం కృష్ణారావు ఏంటి, వీళ్ళు వాళ్ళ నాయకులు కార్పొరేటర్లు కానీ నాయకులు డివిజన్ అధ్యక్షులు కానీ వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారని వాళ్ళు చెప్తారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శించే టైంలో విమర్శించండి, పనిచేసే విధానం విమర్శించండి, అన్నసరిగా మాట్లాడొద్దు. మీరు చేయండి, మీ నాయకుడు ప్రశ్నించకుండా ఎక్కడ పోయాడు? ఎన్నాళ్ళకి ప్రశ్నించాడు? ఏదో 2 బ్యాగులు తీసుకొచ్చి ఫోటోలు పెట్టేసేస్తే కాదు. అది అనునిత్యం ప్రజలతో ఉన్నాం, మేము ప్రజలతో పనిచేస్తున్నాం. ఏదో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ రోజు పనిచేసే విధానం మేము లేవు. ఎలక్షన్ మాకు నథింగ్ బట్ అసలు మాకు ఎలక్షన్ ఎందుకంటే మా అధికార పార్టీ మా నాయకుడు ప్రజాక్షేమం కోరి పనిచేస్తున్నాడు, మేము ఆయనతో పనిచేస్తున్నాం అంతే. ఎలక్షన్ అనేది అన్నసరి, అది ప్రజలు నిర్ణయిస్తారు, ఆ తీర్పు ప్రజలు ఇస్తారు. మేము గెలవాలా లేదా నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, మేము పనిచేస్తున్నాం నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. గత ఎన్నికలే మీకు అర్థమైపోయింది కదా సార్. ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి, డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు, పెద్ద ఎత్తునే ప్రతిరోజు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు, మేము కూడా చూస్తూ ఉన్నాం సుమారు 2-3 ఏళ్లుగా. డివిజన్ అధ్యక్షుడిగా సాయిబాబు చౌదరి గారు పార్టీ బలోపేతానికి అసలు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? పార్టీ బలోపేతానికి మా నాయకులు తీసుకున్న నిర్ణయాలను బట్టి ప్రజా పథకాలు, ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లో తీసుకెళ్ళాము. మా అధికార పార్టీ మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, మా ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అటు ముందే తీసుకుపోయాం. ప్రజలకు అందరికీ కూడా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, అదే పెన్షన్ వితంత్ర పెన్షన్ కానీ, వృద్ధాప పెన్షన్ కానీ అన్నిటిని కూడా ఇతర తీసుకుపోయి వాళ్ళకి అందే విధంగా చేస్తున్నాం. ఒకప్పుడు గర్భిణీకి మరి హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది ఉండేది, వాళ్ళ గర్భిణీ కిట్టిస్తున్నాం. మరి పెళ్లి చేసుకోవాలంటే ప్రతి వ్యక్తి కళ, ఇల్లు, పెళ్ళి, ప్రతి వ్యక్తి కళ అదే కదా. ఇల్లును సాకారం చేస్తాక డబుల్ బెడ్రూమ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. అదేవిధంగా ప్రతి వ్యక్తి పేదవాడు పెళ్లి చేసుకోవాలా, గౌరవంగా తలెత్తుకుని తిరగాలనే ఉద్దేశంతో 116,000 రూపాయలు ఇస్తున్నామంటే మా కేసీఆర్ గారు కదా చాలా. మా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల్లో మేము ప్రజలను తీసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు తీసుకుపోయి రిప్రజెంటేషన్ చేసి కనీసం 100 సంఖ్యలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం మా డివిజన్లో అందేటట్టు చేసాం, వృద్ధాప్య పింఛన్ అందేటట్టు చేసాం, వితంత పింఛన్ అందేటట్టు చేసాం. ఎవరికి ఇబ్బంది లేదు కదా. ప్రజా పథకాలని మేము ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకు అందించే భాగంలో మేము పాత్రదారులు అయ్యాం. అదే డెవలప్మెంట్. ఏమైనా ఇబ్బంది ఉంది, వెళ్ళాము, రోడ్డు వంగుతుంది, డ్రైనేజ్ వంగుతుంది, రోడ్డు పోయింది,
తీసుకుని వెళ్తున్నాం. ఆ కాలనీ సంక్షేమ సంఘాలని మనం వెంటబెట్టుకుని మా ఎమ్మెల్యే గారిని అధికారులను తీసుకుని వచ్చి నిన్న కూడా పాదయాత్ర చేసామండి. నిన్న కూడా గోపాలనగర్లో పాదయాత్ర చేసాం. సీసీ రోడ్లు డ్రైనేజీలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని నిన్న కూడా పాదయాత్ర చేసి ఎంపటే శాంక్షన్ చేయడం జరిగింది. అధికారులను వెంటబెట్టుకుని అభివృద్ధి అనేది మీరు కళ్ళు మీకు కమ్మిన పొరలు తీసేసి మీరు అభివృద్ధి వైపు చూడండి. నిజంగా మేము చేయకపోతే మీరు విమర్శించవచ్చు, అంతేగాని మేము చేయలేదు దీన్ని అడ్డం పెట్టుకుని వెళ్తున్నాం అనేది తప్పు మాటలు. డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు అని చెప్పి మీరు గంట పదంగా ధీమాగా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, కానీ కేపీహెచ్పి డివిజన్లో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి, అవి ఎవరికీ కనిపించట్లేదు అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తూ ఉంది. స్థానిక కార్పొరేటర్ గారు గతంలో టీడీపీ నుంచి గెలిచారు, తర్వాత అభివృద్ధి పేరుతో మీ టీఆర్ఎస్లోకే వచ్చారు. అసలు కార్పొరేటర్ గారికి సాయిబాబు చౌదరి గారికి నిప్పు ఉప్పులాగా ఉంటారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి ఇప్పటికైనా సర్దుమణిగినయ్యా కార్పొరేటర్ గారితో సాయిబాబు చౌదరి గారు సఖ్యతగానే మెలుగుతున్నారా అంటే ఏం చెప్తారు? నాకు ఆయనకి పర్సనల్ విభేదాలు ఏం లేవు, నా బ్రదరు, మా అన్నతో సమానం ఆయన. నేను ఎవరితో వెళ్ళినా కూడా ప్రేమతోనే గెలుచుకునే విధంగా వెళ్తా. ఆయన మా పార్టీకి వచ్చిన దగ్గర నుంచి మా ఇన్ఛార్జ్ అరిసమల్ వెంకటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు గారు కానీ, నేను కానీ మా అన్న మాధవరం కృష్ణారావు గారి సూచనల మేరకు ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్నాం. మాకు పర్సనల్ విభేదాలు, మాకు ఆస్తు గొడవలు లేవు, లేకపోతే ఇంకో గొడవలు లేవు, మాకు పర్సనల్ విభేదాలు ఏమి లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీకి వచ్చాం కాబట్టి ఆయన మమ్మల్ని వ్యతిరేకించుండటైతే మేము వ్యతిరేకించడం ఉండొచ్చు, అప్పుడు పరిస్థితి వేరే ఉండొచ్చు. ఇప్పుడు మేము ఒక అధికార పార్టీలో మేము అందరం ప్రజాక్షేమం కోరి పనిచేస్తున్నాం, పదవుల కోసము ఇంకోటి కోసము అధికారం కోసం పనిచేయట్లేదు. ఆల్రెడీ మా కార్పొరేటర్ గారు పార్టీ మారి దీంట్లోకి రావటం జరిగింది. మా పార్టీ కార్పొరేటర్గా ఆయన అనుక్షణం ప్రజల్లోకి వెళ్తున్నాడు. మేము కూడా కలిసి పనిచేసుకుంటూ సమన్వయంతో మా అడుసుమల్ వెంకటేశ్వరరావు గారితో సహా మేము అందరం కూడా ఇన్ఛార్జ్ అందరం కలిసి పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి పర్సనల్ విభేదాలు అంటూ లేవు, ఇవన్నీ అపోహలు మాత్రమే. ప్రస్తుతం మందడి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ కార్పొరేటర్గా మెలుగుతున్నారు. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది, ఆయన పదవికి గండి కొట్టి ఆ పదవిలోకి వెళ్లేందుకు సాయిబాబా చౌదరి గారు పెద్ద ఎత్తునే పావులు కదుపుతూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తుంది. ఏంటి ఏం జరగబోతుంది రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి అంటే ఏం చెప్తారు? ఒక విషయం అండి, పార్టీ పదవి ఇవ్వటం అనేది ప్రజలు కార్పొరేట్ సీట్ ఇవ్వటం అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరు దానికి సమర్థులు, ఎవరు ఏ పదవిలో పెట్టాలనేది పార్టీకి అందరూ సమానమే, సాయిబాబు చౌదరికి సమానమే, అదేవిధంగా మందడి శ్రీనివాసరావు గారు కానీ అడుసుమల్ వెంకటేశ్వరరావు గారు కానీ సమానమే, ఎమ్మెల్యే గారికి కూడా అందరూ సమానమే. కానీ అక్కడ పరిస్థితులను బట్టి, విధానాలను బట్టి, అవతల క్యాండిడేట్ని బట్టి ఆ టైంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఆయన అడుసుమల్ వెంకటేశ్వర గారి పేరు సూచించిన, మాధవ మన మందాడ శ్రీనివాస గారి పేరు సూచించిన, నా పేరు సూచించిన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము పనిచేస్తాం. దానికి మాకు ఎలాంటి విభేదాలు లేవు. మేము పార్టీ ప్రతిష్టను నిలబెట్టడం కోసం, పార్టీని గెలిపించుకోవడం కోసం, మా మాధవరం కృష్ణారావు గారి కోసం అనుక్షణం ఆయనతోనే పనిచేస్తాం. మేము వ్యక్తిగత వ్యతిరేకంగా వెళ్ళడం అనేది మేము గంటాపదంగా తెలియజేస్తున్నాం. సార్, సాయిబాబు గారు నిజంగా చెప్పండి, బరిలో మీరు లేరా జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి, పెద్ద ఎత్తునే పావులు కదపట్లేదా అంటే మనస్ఫూర్తిగా ఏం చెప్తారు? కెమెరా ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెప్తూనే ఉన్నారు, అసలు బరిలో ఉన్నారా లేదా సాయిబాబు చౌదరి గారు, ఈ క్లారిఫికేషన్ ఏంటి అంటే ఏం చెప్పు? ప్రతి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ చేయాలని, దానికి పార్టీ అనే ఒక గొడుగు కావాలా, అధికారం అనే ఒక ఆయుధం కావాలా, పనిచేయాలంటే మంత్రదండం కావాలా. అది ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కోరుకునేదే. నేను పోటీలో లేనని ఎలా చెప్తాను? నేను పోటీలో ఉన్నాను, అడుసుమల వెంకటేశ్వర గారు పోటీలో ఉన్నారు, మందడి శ్రీనివాస గారు పోటీలో ఉన్నారు, ఇంకా కష్టపడే కార్యకర్తలు కూడా పోటీలో ఉండొచ్చు. చాలామంది వ్యక్తులు మాకు కూడా కార్పొరేటర్ సీట్ వస్తే బాగుండు అనొచ్చు. దానికి అర్హులమో కాదో అని నిర్ణయించాల్సింది అధిష్టానం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం అంటున్నా కదా. అందుకని పావులు కదపడానికి ఏముంది, ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇక్కడ పావులు కదిపే పరిస్థితుల్లో మనం లేము. ఈ కరోనా మహమ్మారి అనేది ప్రపంచాన్నే గడగడలాడిస్తుంటే అక్లిష్ట పరిస్థితుల్లో మా ప్రజల్ని ఎలా కాపాడుకోవాలా, మాకు చేతనైన సహాయం ఎలా చేయాలి? మేము ఇంట్లో పడుకోలేదండి. విమర్శించేవాళ్ళలాగా ఎవరిలో విమర్శ మేము కూడా చేయట్లా సారీ మేము ఎవరం కూడా ఇళ్లలో పడుకోవాలా?
అరే ఇలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చింది, ఏ విధంగా దేశాన్ని ఆదుకోవాలా, ఏ విధంగా నా డివిజన్లో ప్రజలను ఆదుకోవాలి నేను అనుకుంటే, ఏ విధంగా నా నియోజకవర్గంలో ప్రజలను ఆదుకోవాలని మా కృష్ణారావు గారు అనుకుంటే, ఏ విధంగా నా రాష్ట్ర ప్రజలను ఆదుకున్నా మా కేసీఆర్ కొడుకు నిద్రపోలేదు, మా కేటీఆర్ గారు కూడా నిద్రపోలేదు, ప్రధానమంత్రి మోదీ గారు కూడా నిద్రపోలేదు. ఈ లాక్డౌన్ ఇంత మరి ప్రపంచాలను వణికించిన కరోనాని కట్టడ చేయగలిగామంటే అందరు స్వయం కృషి, అందరం కూడా ఒక మాటకు కట్టుబడి స్వీయ నియంత్రణ ద్వారాగా మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మనం చావులు లేకుండా తక్కువ కేసులతో మనం బయటకు రాగలిగాం. మరి ఎక్కువ మీరు అన్నారు ఏషియాలోనే అతిపెద్ద కాలనీ అవసరంపడి కాలనీ అని, ఎస్ అన్ని ప్రాంతాల వ్యక్తులు అన్ని రాష్ట్రాల వ్యక్తులు వలస కూలీలు ఎక్కువ శాతం ఎక్కువ ఉంటున్నారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు వలస కూలీలకి మీరు ఏం న్యాయం చేశారు అనేది కూడా, వలస కూలీలను పంపించే పాత్ర మా కేసీఆర్ గారు తీసుకున్నారు, దానికి ఏర్పాట్లు మీరు అన్నీ చూశారు, విజువల్స్ అన్నీ చూసుంటారు, ట్రైన్లు చేయటం కానీ అదేవిధంగా మరి బస్సులు ఏర్పాటు చేయటం దూరాన్ని పాటించడం అన్నీ మీరు అరేంజ్మెంట్ చేయటం జరిగింది. కానీ వలస కూలీలను పంపించడానికి వాళ్ళు తీసుకోవట్లే, వేరే స్టేట్లో తీసుకోవాలి కదా, బార్డర్లో వాళ్ళు ఆపేస్తున్నారు, మనం చేయగలిగింది ఏముంది, మనం చేతనైనంత వరకు వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చాం, వెళ్తానంటే పంపించాం, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసాం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళ తినడానికి తిండి మరి అవసరమైతే డబ్బులు కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళని పంపించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి అవతల స్టేట్ వాళ్ళు బార్డర్లో ఉంచి వాళ్ళ స్టేట్ వాళ్ళు తీసుకున్నప్పుడు, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు, కర్ణాటక ఉంది, ఆంధ్ర ఉంది, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆంధ్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ మన స్టేట్లోకి మనం మన వాళ్ళు ఉంటే తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకుంటున్నాం, కానీ అంతా చెక్ చేసుకుని వాళ్ళని చెక్ చేసి వాళ్ళకి స్టాంప్ వేసి క్వారంటైన్ హౌస్ క్వారంటైన్ అని చెప్పి మన అధికారులతో మనం అన్ని విధాలా మన ప్రజలను కాపాడుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో మనం తీసుకుంటున్నాం, కానీ అవతల రాష్ట్రాల్లో తీసుకోవట్లేదు, దానికి మనం ఏం చేయగలం? మీరు చెప్పకనే చెప్పారు ఇందాక ప్రశ్నలో, ఖచ్చితంగా ఆశించడంలో తప్పు లేదు, పార్టీ అవకాశం ఇస్తే బరిలో నేను ఉంటాను అని చెప్పి, జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి కేపీహెచ్బి డివిజన్ నుంచి. ఎన్నికలంటేనే పెద్ద ఎత్తున డబ్బుతో కూడిన వ్యవహారం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నమాట, ఇది కూడా నా ప్రశ్న కాదు. అయితే మరి సాయిబాబు చౌదరి గారు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తూ ఉన్నారా? ఎంత సిద్ధం చేశారు? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వెనకేస్తున్నారు? రేపు రాబోయే ఎన్నికలకి సంబంధించి ఒకవేళ సీటు వస్తే అంటే ఏం చెప్పు? నాకు బాధాకరమైన విషయం ఏంటంటే డబ్బును కొలమానంగా తీసుకొని పార్టీలు సీటు ఇవ్వటం కానీ ప్రజలు ఎన్నుకోవటం కానీ ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాసేవ చేయాలనే ఒక దృఢ నిశ్చయం ఉండట్టయితే ఆ దృఢ సంకల్పంతో పనిచేసే వ్యక్తిని మీరు ఎన్నుకోండి, అతను మీకు పనిచేస్తాడు. డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టి డబ్బులతో ఓట్లు ఇచ్చి అదే ఓట్లు కొని మండిచ్చి ఇవన్నీ చేసి రేపొద్దున అతను మీకు పనిచేస్తాడని గ్యారంటీ ఏంటి? ఏ విధంగా పనిచేస్తాడు మీకు? మీకు ఇక్కడ కార్పొరేటర్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ డ్రైనేజ్ పొంగినా కరెంటు లేకపోయినా రోడ్లు లేకపోయినా నిత్యావసరాలు కానీ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకునే వ్యక్తి ఇక్కడ కావాలా? అలాంటి వాడు నాయకుడిగా ఎన్నుకోవాలి. మీరు ప్రజాసేవ చేసేవాడు కావాలా? పిలిస్తే పలికేవాడు కావాలా? అయ్యా అంటే సార్ అంటూ మీరు పరిగెట్టే పరిస్థితి మీకు వస్తే మేమేం చేయలేము, మాకు అవసరంలా అట్లాంటి పదవి నాకు అవసరమే లేదు. నేను చాలా సంపాదించా, ఎంత సంపాదించా అంటే నా అంటూ అన్నా అంటూ నా ఎనమలకు కొన్ని లక్షల మంది ఉన్నారు. నా కోసం వచ్చేవాళ్ళు నా స్నేహితులు, నాకు ఇక్కడ బంధువర్గం ఎవ్వరు లేరు. నాకు అన్న తమ్ముడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ మా అన్న మా తమ్ముడు అంటారు, వాళ్ళందరూ నా రక్త సంబంధికులు కాదు, అంతకన్నా గొప్పవాళ్ళు, నా స్నేహితులు, నన్ను గౌరవించి నేను చేస్తున్న సేవను గౌరవించి నాతో ఉండి అనుక్షణం వాళ్ళ కుటుంబానికి కాకుండా నాకు వంతు కొంత టయాన్ని కేటాయించి నాతో ప్రజాసేవ చేస్తానికి ముందుకొచ్చిన వాళ్ళు, అలాంటి వ్యక్తులు నేను సంపాదించుకున్నా అది చాలు నాకు, వాళ్లే గెలిపిస్తారు, వాళ్లే గెలిపిస్తారు. ఆ నమ్మకం నాకుంది, ఆ నమ్మకం ఆయన మీద కూడా ఉంది, ఆ నమ్మకం ఆయన మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన కూడా ప్రజల్లోంచే వచ్చాడు, ఆయన డబ్బులు చూసుకుని రాలా. అదే ప్రశ్న అప్పుడు ఒకప్పుడు ఆయన కూడా వేశారు, మా అన్నను కూడా వేశారు, ఆయన మాస్ లీడర్. అలాంటి వ్యక్తి అడుగుదారుల్లోకి వచ్చాను, చాలా గర్వంగా ఉంది. పదవుల కన్నా కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నానే ఒక మాడదలు నాకు, అది చాలు. సరే కాంగ్రెస్ నాయకుల విషయం పక్కన పెట్టాదు,
ప్రత్యామ్నాయం మేమే అంటూ ఉన్నారు. సరే నియోజకవర్గం విషయాన్ని పక్కన పెట్టేస్తే ఏదైతే మీ డివిజన్ ఉందో కేపీహెచ్పి డివిజన్లో ఏంటి అసలు బీజేపీ నాయకులు ఎక్కడైనా రోడ్ల మీద కనిపిస్తూ ఉన్నారా? రేపు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఉన్నారు, ఏం జరగబోతుంది రేపు రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? కోతి కొబ్బరికాయ దొరికితే అది కిందేసి కొట్టాలా తలకేసి కొట్టుకోవాలో తెలియదు. కేంద్రంలో అధికార పార్టీ ఉంది, మరి ఈ బీజేపీ నాయకులు ఇయ్యలేదో మేము ఉన్నామంటే ఇప్పటివరకు ఏం చేశారు? మీరు కేంద్రంలో అధికారం మీది, మరి మన రాష్ట్రంలో ఏం చేశారు? మనకు కేటాయించిన నిధులు ఏమైపోయినాయి? ఈ కరోనా విపత్తుకి మనకు కేటాయించిన నిధులన్నీ ఏమైపోయినాయి? ఎందుకు రాలేదు? మీరు ఎప్పుడు ప్రశ్నించారు? ఏం చేశారు? నిధులు తీసుకొచ్చారా? మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. మీకు ప్రజల్లోకి వెళ్లకుండా ఫోటోలు వాట్సాప్లు స్టేటస్లు పెట్టుకుంటే కాదు, ప్రజల్లోకి వెళ్ళి పనిచేయండి. అప్పుడు ప్రజల మనోభావాలు ఏంటో, ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో, ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని చూసి స్పందిస్తారనేది మీకు అర్థమవుతుంది. ఆ స్పందన చూస్తే మీరేంటి, మీకు ఎంత ఉందనే తెలుస్తుంది. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళరండి, ఒకసారి పాదయాత్ర చేయండి. ఇన్నేళ్లలో ఎప్పుడైనా పాదయాత్ర చేశారా ప్రజల్లో మీరు? ఒక్కసారి వెళ్ళి పాదయాత్ర చేయండి, ఒక గల్లీకి వెళ్ళి తిరగండి, అప్పుడు మాట్లాడండి. గారు చివరిగా చెప్పండి, 4.5 ఏళ్ళు గడిచిపోతూ ఉంది, జీహెచ్ఎంసీ ఎన్నికలు అయ్యి మళ్ళీ ఒక 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మీరు చెప్తూ ఉన్నారు సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాము, ప్రజలకు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండే వ్యక్తులు కేవలం టీఆర్ఎస్ నాయకులు మాత్రమేన ఘంటాపథంగా చెప్తున్నారు. అసలు ఏం సమస్యలు లేవా మీ డివిజన్లో చేయటానికి అంటే ఏం చెప్తారు? ప్రజా వ్యవస్థలో అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఎప్పుడు కాలచక్రంలా తిరుగుతూనే ఉంటుంది. దాంట్లో పాటుగా అభివృద్ధి పనులు కూడా నడుస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఎల్ఐజీలు ఎంఐజీలుగా ఉన్న ఏరియా ఇది, మరి అప్పుడు సింగిల్ స్టోర్ బిల్డింగు, ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ ఉండేది, దానికించి 4 ఇంచులో 6 ఇంచులో వేసిన సందర్భాలు ఉన్నాయి డ్రైనేజీ పైపులు. ఇప్పుడు విధానాలు మారిపోయినాయి, సిటీ డెవలప్ అయింది, మరి అట్లాంటప్పుడు ఈ డ్రైనేజీలని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. 4 ఇంచులు 6 ఇంచులు అయింది, 6 ఇంచులు 1 ఫీట్ అయింది, అట్లా పెరుక్కుంటూ వెళ్తుంది. అదేవిధంగా వాటర్ లైన్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, మరి ఈ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ముందు రోడ్ వేసేస్తాం, డ్రైనేజ్ లైన్ వేసి 4 ఇంచ్ వేసి, మళ్ళీ లైన్ చాలేదంటే మళ్ళీ పగలు కొట్టి మళ్ళీ 1 ఫీట్ వేయటం, ఇట్లా పెరుక్కుంటూ వెళ్ళినప్పుడు నిరంతర ప్రక్రియలో పనులు నడుస్తూనే ఉంటుంది. అభివృద్ధి అయిపోయిందంటే ఆగదు సార్, ఇది ఒకరోజుతో అయిపోయేది కాదు. అభివృద్ధి ఇక్కడతో ఆగిపోతుందా? పుట్టేవాడు పుడుతున్నాడు, పోయేవాడు పోతున్నాడు, అదే కూడా అభివృద్ధి కూడా నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మా నాయకుడు మా మాధారం కృష్ణారావు గారు 2వసారి ఎమ్మెల్యే అయ్యా కూడా స్టార్టింగ్ నుంచి ఆయన మరి 100 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఇక్కడ మీ కాళ్ళ ముందే నిదర్శనం. బాలానగర్ ఫ్లైఓవర్ ఉంది, ఎప్పుడన్నా కలగన్నారా బాలానగర్ ఫ్లైఓవర్ వస్తుందని? కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో సోనియా గాంధీ టైం నుంచి, రాహుల్ గాంధీ టైం నుంచి కూడా బాలానగర్ ఫ్లైఓవర్ వేయాలని ఉంది ఐడిపిఎల్ ముందు. ఎప్పుడన్నా అయిందా? మా నాయకుడు చేతి చూపించాడు, పన్ను వేగంగా నడుస్తుంది పని. అదేవిధంగా మీరు ఇక్కడ చూశారు మన మలేషియన్ టౌన్షిప్ దగ్గర జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ పోతుంటే ఆ ఫ్లైఓవర్ కట్టారు, కడతారని ఎవడని అనుకున్నారా? ఏ పిచ్చోళ్ళు ఎందుకు కడుతున్నారు ఈ ఫ్లైఓవర్ అన్నారు? ఎక్కడ ట్రాఫిక్ ఉంటుంది అయ్యాలా? మరి ఆరోపీలు రెడీ అవుతుంది. ఇప్పుడు నా డివిజన్ ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో హైదరాబాద్ సిటీలోనే హాట్ ఇక్కడ, ఎందుకంటే అత్యధికంగా ట్రాఫిక్ జామ్ ఇక్కడే ఉంటుంది. అటు కూకట్పల్లి నుంచి కానీ, కూకట్పల్లి నియోజకవర్గం సికింద్రాబాద్ నుంచి కానీ, లేకపోతే బోయినపల్లి నుంచి కానీ, అటు బాలానగర్ నుంచి కానీ, ఇటు వచ్చేపాటికి జీడిమెట్ల వైపు కానీ, ఇటు ప్రగతి నగర్ ఇటు సైడ్ నుంచి కానీ, అంటే మేడ్చల నుంచి ప్రగతి నగర్ నుంచి ఇటు నుంచి వస్తాయి. అదేవిధంగా మీకు బాచిపల్లి మల్లంపేట ఇటు నుంచి వచ్చాయి కానీ, ఇటు షేరింగపల్లి ఇటు నుంచి వచ్చాయి కానీ, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మెయిన్ రోడ్ అవ్వటం వల్ల సాఫ్ట్వేర్కి మా రోడ్లే అనుకూలంగా ఉండటం వల్ల ఈ ఏరియాలో వెళ్ళటం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి మా ప్రజలందరూ కూడా కనీసం ట్రాఫిక్లో 1-2 గంటల పాటు పొద్దున్నే ఆఫీసు బాగుంటే 2 గంటలు, సాయంకాలం 2 గంటలు పాపం ఏ విధంగా వెళ్తారండి వాళ్ళు? వాళ్ళ బాధ ఆయన చూశాడు కాబట్టి మా అన్న మాధవరం కృష్ణారావు గారు దీనికి ఏదో విధంగా ప్రత్యామ్నాయం తీసుకోవాలి, మన ప్రజలు మన ఎన్నుకున్నారు అని ఆలోచించి మరి నిధులు శాంక్షన్ చేసి ఈ ఏదైతే జేఎన్టీ నుంచి మలేషియన్ టౌన్షిప్ వారు కూడా ఫ్లైఓవర్ వేయటం జరిగింది. అదేవిధంగా దాంతోనే కాదు, మరి హైటెక్ సిటీ పోవడానికి రైల్వే స్టేషన్ మీద ఫ్లైఓవర్ ఉంది, దాని క్రౌడ్ ఎక్కువైంది కాబట్టి దీన్ని ఇట్లా డైవర్ట్ చేయడం కాదు. ఆ మాదాపూర్ మన శ్రీలింగంపల్లి నుంచి వచ్చే కానీ ఇటు నుంచి వచ్చే నిజాంపేట నుంచి వచ్చే కానీ డైవర్ట్ చేయాలని
నాలుగు ఆర్ఓ బిలు తీసుకోవటం, శాంక్షన్ చేయటం ఇప్పుడు వండర్ వర్క్ నడుస్తూ ఉంది. మీకు కావాలంటే మనం కూడా, మేమంతా మా ఎమ్మెల్యే గారు, ఆ మేయర్ గారు అందరూ వచ్చి, కేటీఆర్ గారు అందరూ కూడా మేము పరిశీలించడం జరిగింది. అవి కూడా అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ అనేది ఉండదు ఇక్కడ. అదేవిధంగా కొత్త ప్రణాళిక ఒకటి ఉంది, ఎలక్షన్ ముందే చెప్పాడు మా అన్న మాధవరం కృష్ణారావు. ఏదైతే జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో కూడా తీసుకురావాలని ఒక విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది కేటీఆర్ గారి దగ్గర, మున్సిపల్ మంత్రి గారి దగ్గర. మరి ఆయన దానికి ఆమోదం తెలపడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో అది కూడా చూస్తామని గ్యారంటీగా ఘంటాపథం చెప్తున్నాం. మరి ఇంత పెద్ద డివిజన్ని, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని మా నాయకుడు చాలా అద్భుతంగా డిజైన్ చేసుకుని, ఎక్కడ ఎవరు అవసరాలు ఉండేవి, ఏమేమి ఉండే, ఏ కాలనీ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి చేయాలా, ఏ ఫ్లైఓవర్లు కట్టాలా అని ప్రతిక్షణం చేయటం కూడా జరుగుతుంది. మీ అన్నీ చెప్పుకుంటే బాగుంటే సమయం సరిపోదు. వాస్తవంగా అభివృద్ధి నా డివిజన్లోనే ఇండోర్ స్టేడియాలు ఉన్నాయి, ఇండోర్ స్టేడియాలు ఉన్నాయి, మరి షటిల్ ఇండోర్ షటిల్ కోర్టులు ఉన్నాయి. క్రీడా విభాగాన్ని ప్రోత్సహించే విషయంలో కానీ, యువతను ప్రోత్సహించే విషయంలో కానీ, మరి అదేవిధంగా రోడ్ నెంబర్ 1లో కూడా మంచి పార్క్ తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చి దాంట్లో మరి పిల్లలు ఆడుకుంటానికి, క్రికెట్ నేర్చుకోవడానికి కానీ, అదేవిధంగా వాకింగ్ చేయడానికి కానీ, అదేవిధంగా స్కేటింగ్ చేయటం, ఇట్లా ప్రతిదాన్ని అన్ని వర్గాలకి అన్ని కులాలకి కూడా. ఇప్పుడు నాయ బ్రాహ్మణులకి కమ్యూనిటీ హాల్ ఇచ్చాం, మరి దోబీఘాట్లకి దోబీఘాట్ల వాళ్ళకి కమిటీ హాల్ ఇచ్చి దోబీఘాట్లని డెవలప్ చేయించే వాళ్ళకి నీరు అది ఇబ్బంది లేకుండా. ఒకప్పుడు డ్రైనేజ్ మురికాలంలో నీళ్ళతోనే బట్టలు ఉతికేసేవాళ్ళు, ఇప్పుడు స్వచ్ఛమైన బోర్ వాటర్తో చక్కగా దోబీఘాట్ని డెవలప్ చేయటం, వాళ్ళకి అందుబాటులో తీసుకురావటం, మరి నాయ బ్రాహ్మణులకు కూడా వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వటం, మరి వాళ్ళందరూ కూడా సమావేశాలైనా మంచిగా మాట్లాడుకున్నా, వాళ్ళ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్న విధంగా ఉపయోగపడే విధంగా అందరినీ ఆలోచించి, అదేవిధంగా ఫోర్త్ బేస్లో కూడా మల్టీ ఫంక్షనల్ ఒకటి ఏర్పాటు చేసాం, ఆ 2-స్టోరీడు దాన్ని ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉంది, ఫైనల్ స్టేజ్లో ఉంది, బ్రిక్ వర్క్ అది నడుస్తూ ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో మా డివిజన్లో అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తాం, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తాను. ఈ కరోనాకు సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో కనీసం మాస్కులు లేకుండా మీ డివిజన్కి సంబంధించిన కొందరు తిరగటం మేము చూసాం వచ్చేటప్పుడు. ఇది ఒక విపత్కర పరిస్థితి అనుకోవచ్చు, కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నారు డివిజన్ అధ్యక్షులుగా మీ ప్రజలకంటే ఏం చెప్తారు? ప్రజలు ఇన్నాళ్ళు లాక్డౌన్, 3 నెలల కాలం లాక్డౌన్లో ఉన్నాం, మనం నేర్చుకోవాలా. ఈ కరోనా మహమ్మారిని మనం నియంత్రించలేం. దేశం కోసం దేశం సరిహద్దుల్లో సైనికులు పోరాటం చేస్తే ఎదట వ్యక్తిని చంపడానికి ఆయుధాలు ఉన్నాయి. మనం చస్తామా వాళ్ళని చంపుతామా, దేశాన్ని రక్షించుకుంటారు ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది సైనికులు మన దేశాన్ని రక్షిస్తున్నారు. మరి నేను భారతదేశంలో పుట్టాను, భారతీయ బిడ్డని, నేను కూడా పోరాటానికి సిద్ధం అని చెప్పి ఎన్నోసార్లు ఈ యువత ఈ ప్రజలు అందరూ కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ఎస్, ఇప్పుడు మీరు యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది, మీరు యుద్ధం చేయాలా, ఆయుధాలు లేవు దీనికి. మీరు చేయాల్సింది స్వీయ నియంత్రణ, ఇంట్లోనే ఉంటూ మీరు స్వీయ నియంత్రణ పాటిస్తూ, అదేవిధంగా వ్యక్తిగత దూరాన్ని, మాస్కులు పెట్టుకుని మీ పనులు మీరు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఉంది. ప్రపంచ దేశాలు, విశ్లేషకులు, పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు రాబోయే రోజుల్లో చాలా గడ్డుకాలం. ఇండియా ఇప్పటి వరకు ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉందో ఆ ఇమ్యూనిటీ పవర్ ఏదన్నా కానీ ఆ దేవుడు ఆశీస్సులే కానీ, ప్రజల్లో ఉన్న ఇమ్యూనిటీ, వాళ్ళ ఆహార విధానాలే కానీ ఇప్పటి వరకు కాపాడి, రాబోయే రోజుల్లో చాలా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఇంకా జాగ్రత్త తీసుకోవాలా, లాక్డౌన్ పొడిగించే విధంగా, లాక్డౌన్ ప్రభుత్వం పెట్టడం కాదు, లాక్డౌన్ మనమే ప్రకటించుకోవాలా. నేను ఈ దేశం కోసం కాపాడుకుంటా, ఈ దేశం కోసం పోరాటం చేస్తున్నాను, నా కుటుంబం కోసం పోరాటం చేస్తున్నాను, ఈ సమాజం కోసం పోరాటం చేస్తున్నాను అని మనం ప్రతిజ్ఞ చేయాలా. మనం అన్న సరిగా బయటకు పోయి ఎక్కడ పడితే అక్కడ తినొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉండేసి పబ్లిక్ అందరినీ టచ్ చేసుకుంటూ ఆ పబ్లిక్లో మాస్క్ లేకుండా తిరిగి, ఈ విధానాలు పాటించకండి. మీరు ఈ దేశాన్ని, మీ కుటుంబాన్ని కాపాడాలంటే మీరు ప్రతిజ్ఞ పూని ఈ దేశం కోసం మీరు ఇంట్లోనే ఉండి పని చేసుకోవాలని, స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. కేపీహెచ్పి డివిజన్ గురించి చాలా పెద్ద ఎత్తునే చెప్తూ ఉంటారు, ఏషియాలోనే అతిపెద్ద కాలనీగా కేపీహెచ్పి డివిజన్ చెప్తూ ఉంటారు. ఆ డివిజన్ అధికార పార్టీ
అధ్యక్షులుగా ఉన్న సాయిబాబు చౌదరి గారితో గతంలో మాట్లాడడం ఇప్పుడు మాట్లాడడం. ఆయన ఒకటే గంటాపదంగా ధీమాగా చెప్తూ ఉన్నారు, ఎన్నికలతో సంబంధం లేదు, ప్రజలందరూ ఖచ్చితంగా టీఆర్ఎస్ వెంటే ఉన్నారు, ఎన్నికలు ఏవైనా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సాయిబాబు చౌదరి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక కార్పొరేటర్గా బరిలో ఉండబోతున్నారా అనే అంశానికి కూడా, అనే విషయానికి కూడా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆశించడంలో తప్పు లేదు, కానీ పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి సాయిబాబు చౌదరి గారు చెప్తున్నారు. ఇక ప్రతిపక్షాలు అనే మాటే మా డివిజన్లో అయితే లేదు, ఈ నియోజకవర్గంలో కూడా లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీనే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక కరోనా విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తూ వాళ్ళ జీవనాన్ని ముందుకు సాగించాలని చెప్పి సాయిబాబు చౌదరి గారు చెప్తున్నారు. చూడాలి, మరియు భవిష్యత్ నిర్ణయిస్తుంది, స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ షాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి.